సిఎస్ లూయిస్ గారు అన్నారుగా, క్షమించేశాను అన్నది చాలా ఈజీ. క్షమించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి రారా కొంచెం మాట్లాడుకుందాం అనడం చాలా కష్టం. ఏదో చెప్పిన పేరుకు క్షమించేస్తాం కానీ కనబడకుండా తిరుగుతాం. ఏదో క్షమించడం మీకు అర్థం ఉందా? క్షమించేశానండి అంటారు. క్షమించేసో, మరి ఎందుకు మీ ఇంటికి టీకి పిలవలేదు? పిల్లంట మరి మీ ఫంక్షన్లో ఎందుకు లేడు? రాడట. పేరుకి మాత్రం ఏం చేశారట? అదే వద్దన్నారు సిఎస్ లూయిస్. సిఎస్ లూయిస్ గారు అన్న మాట. సిఎస్ లూయిస్ అంటే తెలుసుగా, నార్నియా. నార్నియా ఉందిగా, నార్నియా మూవీ ఉందా? ఆ నవల రాసింది సిఎస్ లూయిస్. సిఎస్ లూయిస్ అంటే ఒకప్పుడు పెద్ద నాస్తికుడు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మారిపోయే సువార్తికుడు అయ్యాడు గొప్పోడు. ఆయన అన్న మాట చూడండి, క్షమించడం అనే పదం చాలా ఈజీ కానీ క్షమించిన వారితో మాట్లాడడం చెప్పండి చాలా కష్టం. ఉండండి, నేను అడుగుతున్నాను. ఇప్పుడు ఏదో గొడవ వచ్చిందండి, సమాధానం పడిపోయారు, ముందున్నట్టు ఉండండి. నేను అడుగుతున్నాను, ముందుంటారుగా? ఆ ముందుగా ఉన్నారు, ముందు ఎంతో ఆప్యాయంగా ఉండేవారు, ఇప్పుడు అలా ఎందుకు ఉండలేకపోతున్నారు? మీరు ఇంకా మారలేదు కనుక ఉండలేకపోతున్నారు. క్షమించడం అంటే సిఎస్ లూయిస్ ఏమంటాడు తెలుసా? నన్ను నేను అన్ని విధాలుగా చెప్పండి చంపేసుకోవడం, నా ఆహాన్ని, నా గౌరవాన్ని, నా అన్ని విధాల నా ఆలోచన తగ్గించుకుని ఎదురుకెళ్ళి, మనం ఏమీ తెలియకుండా ముందు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళమో, అప్పుడు ఎలా అయితే ఆప్యాయంగా ఉండేవాళ్ళో, మరలా ఆ స్థితి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనస్ఫూర్తిగా ఏం చేసినట్లు చెప్పండి? క్షమించినట్టు. ఇది చేయడానికి దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడట. ఇది దేవుని చిత్తం. దేవుని చిత్తం అంటే ఏంటంటే, ఇది ఇవన్నీ ఉన్నాయి, మనం ఎలా మారాలో ఉంది, మనం ఏం చేయాలో ఉంది, మన ఎదుటి వారితో ఎలా చెప్పండి క్షమాపణ సమాధానం కలిగి ఉండాలి. ఇదంతా ఎక్కడుంది? సువార్తలో. ఇది మీరు ఎంత బ్రైట్గా మీరు ఆలోచిస్తే చీకట్లో నుంచి అంత ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రాగ, ఆ వెలుగులోకి ఎప్పుడైతే వస్తుందో మీ మైండ్ వెలగడం స్టార్ట్ అవుతుంది. మీరు మాట్లాడే విధానం బాగుంటుంది, మీ సంస్కారం మీ వ్యక్తిత్వంలో కనబడుతుంది, మీ నిర్ణయాలు బాగుంటాయి. నిన్ను బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తారు. అప్పుడు దేవుడు అంటాడు, ఈ బిడ్డ ఎడల నా చిత్తము నెరవేరుచున్నది. ఎప్పుడు ఏడుపు వచ్చే మాట, పాపం ఎరగని ఆయనను మన కొరకు ఏమైపోయాడట? పాపిగా మారిపోయాడట. అంటే మనల్ని మంచోలు చేయడానికి ఆయన చెడ్డోడైపోయాడట. మనల్ని సింహాసనం లెక్కించడానికి ఆయన సింహాసనం దిగొచ్చాడట. మనకి నీతి కిరీటం పెట్టడానికి ఆయనే చెప్పండి మండల కిరీటం పెట్టుకున్నాడు. మనల్ని బంగారు రోడ్లలో నడిపించడానికి ఈ గరుకు రోడ్లలో నడిచాడు. చివరికి నన్ను అన్ని విధాలుగా క్షమించేసి నువ్వు నీతిమంతుడు. ఎందుకు ప్రభు ఇలా అన్నావంటే, నేను నిన్ను ఎలా అయితే క్షమించానో నీ చుట్టూ ఉన్నవారిని కూడా క్షమిస్తూ సమాధానపరుస్తూ సువార్త చేయి. మీరు ఇందుకే పిలువబడ్డారు. ఇది పిలుపు.